సార్ తమరు మాట్లాడగలరండి అందరికీ నమస్కారం నిన్న గుడివేళ్ళలో పడాల నాని గారు టిట్కో గృహాల నుంచి జీ ప్లస్ త్రీ గృహాల గురించి ఆయన వెళ్ళి మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మోడీ గారి హయాంలో పేదవారికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలనే ఒక చక్కటి మంచి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో జీ ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణం 95% పూర్తి చేయడం జరిగిందండి అంతలో ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ సమయంలో అభివృద్ధి పనులు జరగకూడదు కాబట్టి ఆ పనులు ఆపేయడం జరిగింది లబ్ధిదారులను కూడా ఆ రోజునే ఎంపిక చేయడం జరిగింది అర్హతను బట్టి వారికి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళ చేత డబ్బులు కూడా కట్టించుకోవడం జరిగింది లబ్ధిదారుల ఎంపిక మళ్ళీ జరిగిపోయింది ఇవాళ ఆ లబ్ధిదారులకు మౌలిక సదుపాయాలు కలగజేసి ఆ ఇళ్ళని పంచవలసిన బాధ్యత మీ మీద ఉంది సంవత్సరం 6 మాసాలుగా మీరే అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వమే అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు కాదు అధికారంలో ఉన్నది ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నారు ఇవాళ ఇళ్ళన్నీ కూడా నిర్మాణం అయిపోతే కరెంట్ ఇవ్వలేరండి మీరు కనీసమైన మౌలిక సదుపాయాలు కలగజేయలేరా కరెంట్ ఇచ్చి రోడ్లు ఇచ్చి దానికి సున్నాలు వేసి ఓ ఫ్లోరింగ్ వేసి చాలా చిన్న చిన్న విషయాలు మీరు డెవలప్ చేయలేక ఇవాళ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు దీనికి ఇవాళ లబ్ధిదారులను ఎంపిక చేయకుండా పెండింగ్లో పెట్టి ఆ లబ్ధిదారులందరినీ కూడా మీ కాళ్ళ దగ్గర రప్పించుకుని వాళ్ళందరూ కూడా మీరు అనుకూలంగా మారితే ఇళ్ళు ఇస్తామని బెదిరిస్తూ ఉన్నారు కొత్త లబ్ధిదారులను ఎంపిక చేస్తా ఉన్నారు ఎలా ఎంపిక చేస్తారు మీరు మీకేం అధికారం ఉంది గతంలో లబ్ధిదారుల ఎంపిక చట్ట ప్రకారం జరిగిపోయింది వాళ్ళకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిపోయింది వాళ్ళు తల తాకట్టు పెట్టి కొంతమంది ఆడవాళ్ళైతే మెళ్ళలో నగలు కూడా తాకట్టు పెట్టి వాళ్ళు ఇవాళ రోజున ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అధిక వడ్డీలకు డబ్బు తీసి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ చిన్న చిన్న పనులు కూడా సంవత్సరం 6 కాలాల పాటు మీరు ఏం చేశారండి మీరు మంత్రిగా ఉన్నారు నాని గారు మీరు గుడివేళ్ళలో ఉన్న నిర్మాణం ఇళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించలేదు కరెంట్ ఇవ్వలేరా డిపార్ట్మెంట్ని ఆదేశిస్తే 5 నిమిషాలు కరెంట్ ఇస్తారు ఇవాళ ఎన్నికల వాగ్దానాలు మీరు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చేశారన్న వాగ్దానాన్ని కూడా వెన్నుపోటు పొడిచారు మీరు ప్రజల్ని ఇవాళ లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తే మళ్ళీ కొత్త లబ్ధిదారులు చెప్పి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు ఇవాళ మీరు ఇవాళ కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది ఇవాళ ఏర్పాటు చేయకుండా ఇప్పుడు ఇళ్ళు పంచకుండా మీరు వాళ్ళ లబ్ధిదారులు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు ఇవాళ వెన్నుపోటు అని మాట్లాడుతూ ఉంటారు ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారండి అసలు గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీకు అవకాశం ఇచ్చి టికెట్ ఇచ్చి మీకు ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించి ఒక రాజకీయ భిక్ష పెడితే ఎవరి వల్ల అయితే మీకు రాజకీయంగా ఒక మీకు అది ఇది వచ్చిందో క్రేజ్ వచ్చిందో గుర్తింపు వచ్చిందో ఒక విలువ వచ్చిందో ఆయనకి ఎవరైతే నిన్ను టికెట్ ఇచ్చి గెలిపించారో వాళ్ళకి వెన్నుపోటు పొడిచి నువ్వు ఇవాడు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిపోయి ఎలా దొంగే మీరు దొంగ దొంగ నడిచినట్టుగా ఉంది మీరు వెన్నుపోటుదారులు స్పష్టంగా ప్రజలందరూ తెలుసు మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చక్కగా మీకు మిమ్మల్ని పిలిచి టికెట్ ఇచ్చి మీకు ప్రచారం చేసి అన్ని రకాలుగా మీకు అండగా నిలబడితే ఆ చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం కోసం ఆయన పార్టీలో చేరిపోయి ఇవాళ రోజు మంత్రి అయ్యారు ఏ రోజుగా రోజు తిడితే తప్ప మీ మంత్రి పదం ఉండదా నాకు అర్థం కావట్లేదు ఇవాళ ఒరిజినల్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు తిడతలా మీ అంత బాగా మీకు అది ఒక ప్యాకేజ్ అనుకుంటా మీరు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని తిడతం ఆపేస్తారో ఆ రోజు మీ పదవులు ఉడతాయని భయం మీకు పట్టుకుంది అందువల్ల రోజు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఇవాళ ప్రజలు అమాయకులు కాదండి ఇవాళ ఎవరు ఎవరికి రాజకీయ భిక్ష పెట్టారు ఎవరు అన్యాయం కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి వెళ్ళి వేరే పార్టీలు ఎవరు చేరారు ఇవాళ రోజు పెద్దగా మీరు ఆ మాటలు మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది ఇప్పుడు మేము మీకులాగా మాట్లాడలేము మాకు సంస్కారం అర్థం వస్తుంది మేము సంస్కారం వంతులుగానే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పెంచారు మమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడితే ఆయనే ఊరుకోండు మరి మీరు దయచేసి ఎందుకంటే ప్రజలు అమాయకులు అనుకోబాకండి ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు ఎవరు ద్రోహం చేసి పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎవరు అవతల పార్టీలో చేరి వాళ్ళ మెప్పు కోసం మీ మంత్రి పదవుల కోసం ఎవరిని తిడుతున్నారు ఇవాళ ఎవరు మీరేం తిట్టగల మీరు ప్రజలకి హామీలు ఇచ్చిన ఏమి చేయండి చాలు
ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఇవ్వండి మంచి స్థలాలను ఎంపిక చేయండి. మంచి స్థలాలను ఎంపిక చేసి వివాదాలు లేకుండా దాంట్లో అవినీతి జరగకుండా ఒక స్థలాలను ఎంపిక చేసి దాన్ని ఎవరు ఇస్తారంటే ఎవరుద్దరు మిమ్మల్ని మేము ఆపుతామా? మీరు కట్టిన చిట్కో ఇళ్ళు 3G+3 ఇళ్ళు ఇవ్వండి. ఇంకా మీకు ఇవ్వాలనుకుంటే మీరు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వండి. ఇవాళ ఇళ్ల స్థలాలలో విషయంలో మీ మనుషులే కోర్టుకు వెళ్ళి మీ మనుషులే వివాదాలు సృష్టించి ఇవాళ రోజు స్టే పట్టుకొచ్చి ఇవాళ రోజు మీ మనుషులతో మీరు వేయించి మీకు అనేక వివాదాలు ఉన్నాయి. ఇవాళ భూసేకరణ విషయంలో ఇళ్ల స్థలాల భూసేకరణ విషయంలో పనికి మారిన భూములు సేకరించారు. 5 రూపాయల భూమిని 50 రూపాయలు కొనుగోలు చేశారు. ఇవాళ రోజున ఆ నీళ్ళ మోకాల లోతు నీళ్ళు కదా, పేక లోతు నీళ్ళలో మునిగిపోయిన స్థలాన్ని ఇవ్వడం చూస్తుంటాయి. అటువంటి స్థలాల్లో పేదలకు ఇస్తారంటే వాళ్ళు ఎలా పూడ్చుకోగలుగుతారు? మీరు మంచి ఇవాళ అటువంటి ఇళ్ల స్థలాలను ఎంపిక చేసి లబ్ధిదారులు మోసం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. ఇవాళ రాజధాని నిర్మాణంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాం మనం. ఇవాళ అందరూ కూడా అమరావతి రాజధాని బెస్ట్ అని చెప్పి అసెంబ్లీ అంతా కూడా ఏకగ్రీవ తీర్మానం చేసుకున్న తర్వాత మళ్ళీ రాజకీయ రాజధాని వికేంద్రీకరణ ఏంటి? ఇవాళ అక్కడ మనకి జరిగిపోతున్నాయి కదా, అక్కడ అసెంబ్లీ నిర్మాణం జరిగిపోయింది, అసెంబ్లీ సమావేశాలు అక్కడ జరుపుకుంటున్నాం, సెక్రటరియేట్ నిర్మాణం జరిగిపోయింది అది అక్కడే జరుపుకుంటున్నాం, హైకోర్టు జడ్జిమెంట్లు అన్ని కూడా మరి అక్కడ హైకోర్టు నుంచి జరుగుతున్నాయి. అక్కడ ఉండే రాజధాని నిర్మాణం జరిగిపోయింది, ఇంకా కొత్తగా మీరు నిర్మించేదేంటి? ఇవాళ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా, నేను ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా ఎమ్మెల్యేలని మంత్రులని అడుగుతా ఉన్నాను, మీకు లేదా బాధ్యత? ఈ ప్రాంతం నుంచి రాజధాని తరలిపోతే మనకి ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినట్టు కదా? ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే మీరు చూస్తా ఊరుకుంటారా? మీరా ప్రజాప్రతినిధులు? ఈ ప్రాంతానికి వ్యక్తులు చెందిన వ్యక్తులుగా మీకు బాధ్యత లేదా? ఇవాళ రాజధాని మన జన్మ హక్కు, రాజధాని రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలి, సెంట్రల్లో ఉండాలి, ఉండాలనే ఆ రోజున అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాం మనం. ఏకగ్రీవం తీర్మానం చేసుకున్న దానికి కట్టుబడి ఉండాలి కదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రాజధాని వికేంద్రీకరణ మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు చూస్తూ ఉంటారు? ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా మీకు బాధ్యత లేదా? ఇక్కడి నుంచి రాజధాని కలపడానికి వీల్లేదు, ఈ ప్రాంతం విరుగును పాడు చేయొద్దు. ఇవాళ రైతులు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, ఇవాళ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అన్యాయం చేయాలి? మీరు రాజధాని విషయంలో మీరు ఏకగ్రీవ తీర్మానం చేపట్టే కదా వాళ్ళంతా ముందుకు వచ్చింది. ఇవాళ ఎందుకు మనసు మార్చుకుంటున్నారు? మీకున్న స్వార్థ ప్రయోజనాలు ఏంటి? ఇవాళ ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడచ్చు, మీరు ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మీకు బాధ్యత ఉంది. మిమ్మల్ని నమ్మి ప్రజలు మీకు ఓట్లేశారు. మీరు ఈ ప్రాంత రాజధాని కనుక కాపాడకుండా ఈ ప్రాంతం ఇప్పుడు ఇది వరకు ఎటువంటి కలకలలాడే రాజధాని అండి? దేశ విదేశాల నుంచి వచ్చి కాంట్రాక్టులు పనిచేశారు, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కాంట్రాక్టులు వచ్చి వర్కులు చేశారు, పరిశ్రమలు వచ్చినాయి, ఆర్థికంగా ఎంతో బలం పుంజుకున్న సమయంలో ప్రజలు మీ మాటలు నమ్మి మీకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చారు. ఏంటంటే మీరు అవకాశాన్ని తీసుకుని మీరు ఈ రాష్ట్రాన్ని బాగు చేసింది? ఏమైనా రాజధాని నిర్మాణం చేయగలిగారా? ఇవాళ పోలవరం ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది కదా, అన్ని రీటెండర్లు అన్నారు. ఏం ఈ టెండర్ల వల్ల ఏం ప్రయోజనం కూరింది? ఇవాళ ఎత్తు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, చరిత్ర క్షమించదు, ప్రజలు ఊరుకోరు. ఎత్తు తగ్గిస్తే మారణ హోమం జరుగుద్ది, ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం. చంద్రబాబు నాయుడు గారు పగలు రైతులకు కష్టపడి మరి ఆయన దాని నిర్మాణం కోసం 71% పనులు పూర్తి చేశారు. ఆయన ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కేంద్రంతో అనేక ఎంతో ఇదిగా సఖ్యతగా ఉండి నిధులు పట్టుకొచ్చాము. మీరు 20 మంది ఎంపీలు ఇస్తే నేను పొడి చేస్తాను, కేంద్రం మెడలు ఉంచుతాను, ప్రత్యేక హోదా పట్టుకొస్తాను, విభజన హామీలన్నీ అమలు చేస్తానని చెప్పి మీరు ప్రగల్భాలు పలికారు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు, 20 కాదు 22 ఇచ్చారు. రాజ్యసభ స్థానాలతో కలిపి 28 స్థానం. ఏనాడైనా పార్లమెంట్లో నోరెత్తి రాష్ట్ర సమస్యల కోసం ఎప్పుడైనా కేంద్రాన్ని నిలదీశారా? పార్లమెంట్ను స్తంభింప చేశారా? ఇవాళ ఇంతమంది ఎంపీలను ఇస్తే మీకు బాధ్యత లేదా? ఇవాళ ఎప్పుడైనా 6 మాసాలు అయిపోయింది, ఒక్కసారన్నా పార్లమెంట్లో మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, ఇవ్వకపోతే ఈ సభ జరగనేమో. మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్న 10 సంవత్సరాలు ఏనాడు కూడా విశ్రమించలేదు. ప్రతిరోజు ధర్నాలు చేసాం, ప్రతిరోజు పార్లమెంట్ను స్తంభింప చేసాం, ప్రతిరోజు గాంధీ బొమ్మ దగ్గర నిరసన తెలియపరిచాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడాం. మీకు ఇంతమంది ఎంపీలు ఇస్తే ఒక్కసారన్నా మీరు ఏంటి మీకు భయం ఏంటి కేసుల? మీరు కేసులు భయపడేవాళ్ళు, అసలు రాజకీయాల్లో దీనికి వచ్చారు మీరు? ఆ కేసులు సంగతి చూసుకోండి. వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండి ఇవాళ రోజున మీరు రాష్ట్ర సమస్యల కోసం పోరాడకపోతే ఇవాళ మీకు ప్రజలంతా కూడా ఇవాళ ఓటీసీ బాధపడుతున్నారు. పోలవరం నిర్మాణం లేదు, రాజధాని నిర్మాణం లేదు,
మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నిలదీసింది లేదు, మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం లేదు, పరిశ్రమలు లేవు, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదు. ఏంటంటే ఇప్పుడు మనం ఇవాళ రోజున ప్రజలంతా కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకు నమ్మి ఓటు వేసిన ప్రజల్ని వెన్నుపోటు పడవద్దు, ప్రజలకు తీరని ద్రోహం చేయొద్దు, ఆంధ్రప్రదేశ్ నాశనం చేయొద్దు, రాజధాని మార్చే సాగుతో ఇవాళ రోజున మీరు వ్యాపారానికి పాల్పడతా ఉన్నారు. మీకు ఎక్కడెక్కడ ఏమేమి భూములు ఉన్నాయి ప్రజలందరూ తెలుసు. ఆ భూముల యొక్క విలువలు పెరగడం కోసం రాజధాని వికేంద్రీకరణ పదం వాడతా ఉన్నారు మీరు. ఇవాళ అన్ని రంగాల్లో కూడా మీరు వైఫల్యం చెందారు. ఇవాళ ఆర్థిక పరిస్థితి కుదేలైపోయి ఉంది. ఆ ఆర్థిక పరిస్థితి ఇవాళ రోజున అప్పులు కుప్పలుగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ పెంచి రాష్ట్ర రాజధానికి రూపురేఖలు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇవాళ మనం మిగతా రాష్ట్రంతో పోటీ పడి మనం ఎదిగే సమయంలో దురదృష్టం కొద్ది మీరు వచ్చారు. ఇవాళ రోజున ప్రజల్ని చాలా మోసం చేశారు. మాట్లాడచ్చా? లేదు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడచ్చా? ఫోన్ ఏ పట్టుగా లేదే. హలో, ఓకేనా? మాట్లాడండి సార్, కంటిన్యూ సార్. నేను చెప్పేది ఏంటంటే ప్రజలను నమ్మించి రాష్ట్రానికి ఏదో చేస్తామని చెప్పి మీరు ఇవాళ ప్రజల చేత ఓట్లు ఎంచుకున్నారు. ఓటేసిన ప్రజల్ని మీరు వెన్నుపోటు పడవద్దు. ఇవాళ అడుగడుగునా కూడా మీరు రాష్ట్రంలో మొత్తం అభివృద్ధి అంతా నాశనం అయిపోయింది. ఎక్కడ ఏ రకమైన ఇవాళ జనం అభివృద్ధి కోరుకుంటారండి. ఓటేసిన ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలని కోరుకుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఖ్యాతి వచ్చింది. డెవలప్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సైట్ రారని మీరు ఇవాళ అధికారంలోకి వచ్చారు. మా ఆయనలో వందో ఎంత కొంత మీరు డెవలప్మెంట్ చేసి చూపిస్తారు కదా. మీరు అడుగునా కూడా ఇవాళ రోజున రాష్ట్రాన్ని నాటికి దిగజారిపోతుంది రాష్ట్ర ప్రతిష్ట. ఒక్క వ్యాపారస్తుడు, ఒక్క పారిశ్రామికవేత్త మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. ఒక కాంట్రాక్టర్ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కాంట్రాక్టర్లకు బిల్లులు, ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వర్కులు జరిగినాయి, రాజధాని నిర్మాణం పనులు జరిగినాయి, కాంట్రాక్టర్లు ఎందుకంటే ఇబ్బంది పెడతారు? అదేమి మా సొంత కాంట్రాక్టర్లు కాదు, మాకు మా పార్టీకి చెందిన వాళ్ళు కాదండి వాళ్ళు. ఎవరెవరో కాంట్రాక్టర్లు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రకరకాల కాంట్రాక్టులు చే అన్ని అన్ని పార్టీలలో ఉన్నారు, అన్ని కులాలలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెడతారు? వాళ్ళు వెండ్రిం తాగి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. ఇవాళ రోజున మీ విధానాలని మార్చుకొని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు టిట్కో వీళ్ళ విషయంలో ఇప్పుడు దాకా సంవత్సరం 6 మాసాలు గుడ్డి గుర్రాలు పొడుతుంటున్నారా? సంవత్సరం 6 మాసాలు సరిపోలేదు మీకు. ఇవాళ పెద్ద పెద్దగా మీరు ఎవరు మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరు, పార్టీకి వెన్నుపోటు పొడిచింది మీరు, నాయకులకు వెన్నుపోటు పొడిచింది మీరు. మీరు పార్టీ మారిపోయి మీరు ఎట్లా మాట్లాడితే మీకు ఎలా కాన్షియస్ పర్మిట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లా. ఎవరు ఎవరిని మోసం చేశారు? మా వల్ల మా తెలుగుదేశం పార్టీ వల్ల నువ్వు నాయకుడు అయ్యావు, ఎమ్మెల్యే అయ్యావు, ఇవాళ మంత్రి కూడా అయ్యావు. ఇవాళ వెళ్ళి కామ్గా చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు. ఈ రకంగా నోరు ఇష్టం వచ్చినట్టుగా మనం నోరు పారేసుకోకూడదు కదా. ఇవాళ అంత అసహ్యంగా మాట్లాడటం అనేది అందరికీ సాధ్యపడదు. దయచేసి మిమ్మల్ని ముందుగా ఏమో అందరు కానీ ప్రజలంతా కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మీరు ఇలా మాట్లాడతారని ఎవరు కూడా హర్షించట్లేదు. దయచేసి వెన్నుపోటు అనే పదం 100కి 100% మీకే వర్తిస్తుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ వల్ల టికెట్ పొంది మీరు ఎమ్మెల్యే అయ్యి మీరు విలువ పెంచుకుని ఇవాళ రోజున మాకు వెన్నుపోటు పొడిచి, నాయకుడికి వెన్నుపోటు పొడిచి, పార్టీకి వెన్నుపోటు పొడిచి, మీరా పార్టీలోకి వెళ్ళిపోయి వెన్నుపోటు గురించి మాట్లాడతారు ఏంటండి? దయచేసి అలాంటి పదాలు 100% మీకు మీ పార్టీగా వర్తిస్తాయి. ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, పార్టీకి వెన్నుపోటు పొడిచారు. మీరు
మంత్రి పదవి మీద దృష్టి పెట్టండి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మానేసేసి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అది పెద్ద అదేముంది, నోరున్నవాడు ప్రతివాడు ఉచ్చి నీచాలు వదిలేస్తే ఎవడైనా మాట్లాడచ్చు, అది కాదు. అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మీ ఊర్లో ఉన్న టిట్లో వీళ్ళకి మౌలిక సదుపాయాలు కలవచేయండి. మంత్రిగా మీ మీ డ్యూటీ మీరు నిర్వర్తించండి. దాన్ని మేము అందరూ అందరూ హర్షిస్తాం. దయచేసి అనవసరమైన మాటలు వద్దు, అనవసరమైన మాటలు అన్నీ కూడా ప్రజలు అసహించుకుంటాను. మీకులాగా మేము మాట్లాడలేము. దయచేసి ఇటువంటి ధోరణి మనకు వచ్చిందిగా నేను కొడాలి నాని గారికి విజ్ఞప్తి చేస్తాను.